కృష్ణా జిల్లా మచిలీపట్నం. పోర్టు పనులు వేగవంతంగా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉంటే, కొన్ని శక్తులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిధులు విడుదల చేయకూడదనే దురుద్దేశంతో కోర్టును ఆశ్రయించారని ముడా చైర్మన్ బుర్రగడ్డ వేదవ్యాస్ మండిపడ్డారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి చెల్లించే విధంగా 200 కోట్లు అప్పుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ముడాకి ఇచ్చేట్లు ఏర్పాటు చేస్తే దానిని కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నం ప్రజల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నో విధాలా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా పోర్టు నిర్మించి తీరతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చులార్జునుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకల బొల్లయ్య, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిలంగుర్తి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఉంది. మంత్రివర్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఎమ్మెల్సీ అర్జున్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గోపీచంద్ గారు, ఇదంతతో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఉంది. ఆల్రెడీ నేను కూడా చైర్మన్ అయ్యాక కొంచెం స్పీడప్ అయ్యి దీనికి సంబంధించిన వివిధ జీవోలను కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 7,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని ముడాకి ట్రాన్స్ఫర్ చేయటం, దానికి సంబంధించిన జీవో. అదేవిధంగా బ్యాంక్స్ ఏదైతే 1,300 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారో వాటికి గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. ఆ లోన్ యొక్క ముడాకి వచ్చేటట్టుగా ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ చేసి కోర్టు తొందరగా అవ్వాలన్నారు మీరు దానికి సంబంధించి. అదేవిధంగా ఏ విధంగా అయితే రీపేమెంట్ చేస్తామన్న దాని మీద కూడా ప్రభుత్వం, ఇక్కడ ఇండస్ట్రీస్ పోర్టు కట్టిన తర్వాత వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని ముడాకి ఇవ్వడానికి దానికి సంబంధించి ఇవ్వకూడదని చెప్పిన అన్నీ రాబో రోజుల్లో మేము అందరికీ డిస్ప్లే చేస్తాం. ప్రధానంగా ఇది బ్యాంక్స్ ఇచ్చేది కొంచెం ఆలస్యవంతం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 200 కోట్ల రూపాయలు ముడాకి ఇవ్వడానికి దానికి మంత్రి, పార్లమెంట్ సభ్యులు, అర్జున్ గారు వీళ్ళందరూ కూడా అంతా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 200 కోట్లు ముడాకి అప్పుగా విత్ ఇంట్రెస్ట్తో ఇస్తూ, అది 1-2 సంవత్సరాల్లో మళ్ళీ ముడా ఆ అప్పుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి తిరిగి ఇచ్చేసేటట్టుగా జీవో ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్ చేయటం జరిగింది. ఈ వారంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలు ముడాకి వస్తే మేము ఈ యొక్క భూసేకరణ వేగవంతం చేయాలి ముఖ్యమంత్రి గారి మరి ఆలోచన మేరకు అనే ఉద్దేశంతో పనిచేస్తాం. ఈ తరుణంలో మరి దురుద్దేశంతో కోర్టు నిర్మాణం జరగకూడదు, కోర్టు నిర్మాణం ఆగిపోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కొన్ని శక్తులు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొన్ని శక్తులు కోర్టుకు వెళ్ళి ఏదైతే ముఖ్యమంత్రి గారు 200 కోట్లు ముడాకిస్తున్నారో ఆ డబ్బుని ఇవ్వకూడదు అనేటువంటి ఒక బిల్ ఒకటి హైకోర్టులో వేశారు. గుంటూరు అడ్రస్ తోటి ఒక రాజేష్ కోలగాని అనే వ్యక్తి కోర్టులో వేసి, ఎందుకంటే ప్రభుత్వ శాఖలు ఒక శాఖ నుంచి ఒక శాఖకి డబ్బు నిలవ ఉన్న శాఖల నుంచి ఇంకొక శాఖకి డబ్బు ఇవ్వటం, ఆ డబ్బుని తిరిగి ఇవ్వటం అనేది ప్రభుత్వంలో అనువైతే అదొక పద్ధతి, అది జరుగుతుంది. అటువంటిది మరి ఎప్పుడూ లేనిది. కోర్టు నిర్మాణం జరిగితే తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదో. గతంలో జరగనిది ఇప్పుడు జరిగిపోతే జరిగిపోతుంది అనేటువంటి దురుద్దేశంతో ఇవాళ పూర్తికి వెళ్ళి స్టేజ్ అవ్వడం జరిగింది. ఇది చాలా నీచమైన చర్య. ఎందుకంటే ఒక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు ఎక్కడం అంటే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవటం, ఈ ప్రాంత ప్రజల యొక్క మరి అభివృద్ధిని అడ్డుకోవటం,
అనేక రకాలుగా అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజానీకానికి నష్టం చేయటం వాళ్ళకి అలవాటిది. అభివృద్ధిని అడ్డుకోవటం మొట్టమొదటి నుంచి పోర్ట్ అంటే, ఎందుకంటే వాళ్ళు శంకుస్థాపన చేసి సంవత్సరాల కాలం ఎట్టయితే ఉందో వాటి మీదే పునాదులు కొట్టుకు బతకాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి. మేము మాటిస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కానీ లేకపోతే ఈ పాటికి షిప్పులు తిరిగాయి బందర్ పోర్టులో. చంద్రబాబు గారి యొక్క సంకల్ప బలం అలాంటిది, ఆయన చూపిస్తున్నటువంటి చొరవ అలాంటిది. ఇవాళ ప్రభుత్వ పరంగా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసుకునేటటువంటి విషయంలో మరి చాలా డిపార్ట్మెంట్స్ జరుగుతుంది కదా, వాటిలో ఎందుకు వెళ్ళలేదు వీళ్ళకి? పరిపాలన పట్ల వీళ్ళకి ఏదన్నా ఆలోచన ఉంటే అంటే ఏంటి కావాలని. గొప్ప విషయం ఇక్కడ ఇందాక చైర్మన్ గారు చెప్పలా, మచిలీపట్నం నుంచి ఏమండి నేను ఒకటి అడుగుతున్నా, మచిలీపట్నం పోర్ట్ కదా, మచిలీపట్నంలో ఎవరైనా ఆ ఫిల్ వేయాలి అది అనుమానం వస్తుందని, గుంటూరులో మారుమూల నుంచి ఫిల్ వేయించారంటే వీళ్ళ దుర్బుద్ధి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా దిగజారుడు రాజకీయాలు వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అయినా కూడా మేమేమీ దాంట్లో వెనకడిగేసే ప్రసక్తి లేదు. ప్రభుత్వ పరంగా ఇది పరిపాలనలో ముఖ్యమంత్రి గారి యొక్క స్వయం నిర్ణయం. 200 కోట్లు ఆ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని మరలా సంవత్సరానికి లోన్ వచ్చిన వెంటనే వడ్డీతో సహా వాళ్ళకి చెల్లించేటటువంటి కండిషన్తో తీసుకుంటున్నారు తప్ప ఏదో నీకింత నాకింత అనేటటువంటి వీళ్ళకి అలవాటు ఉండట్టుగా ఇక్కడేమీ మేనేజ్మెంట్ జరగల. గొప్ప విశేషం అదే ఫీల్డ్లో కింద వాళ్ళే రాశారు ఏమని, ఈ డిపార్ట్మెంట్ నుంచి 200 కోట్లు వడ్డీ కోసం సంవత్సర కాలంలో తిరిగి ఇచ్చే కండిషన్ మీద ఇస్తున్నారు. కొద్దిమంది ఎంప్లాయీస్ అట జీతాలు రావని, 200 కోట్లకిను జీతాలకి ఏమన్నా సంబంధం ఉందండి అని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారంట, అందుకే ఈ ఫిల్ వేశారంట. అంటే అర్థం లేనటువంటి వ్యర్థమైనటువంటి విధానాలతో వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తూ ఉంది. దీనికి పూర్తి కారకులు వైఎస్ఆర్ పార్టీ తప్ప పాపం జనసేన వాళ్ళు కూడా ఈ విషయంలో అంటానికి ఏమి లేదు. వాళ్ళకి అభివృద్ధిని వాళ్ళు కూడా ఎంతో కొంత కోరుకుంటున్నారు, కానీ నీచంగా దిగజారినటువంటి పార్టీ ఏంటిరా ప్రస్తుతం అంటే వైఎస్ఆర్సిపి. అందులో ప్రత్యేకించి బందరు నియోజకవర్గం, నువ్వు ప్రజల హృదయం దోసుకోవాలి తప్ప అభివృద్ధిని ఆటంకం చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? భూముల మీద అట్టాగే అడ్డం పెట్టారు, లేనిపోని రభస్ చేశారు, ఇంతవరకు దాన్ని సెటరైట్ కాకుండా చేశారు, ప్రజలకు వచ్చే లాభాన్ని పోగొట్టారు. ఇవాళ భూమిని అమ్ముకుని ఈ ప్రభుత్వం ఇచ్చే 25 లక్షలకు ఇచ్చిన భూమి తీసుకున్న వాళ్ళు రేపు భూమి ఇచ్చినటువంటి వాళ్ళకి చేకూరేటటువంటి లాభాన్ని చూసి బాధపడేటట్టు చేస్తున్నారు. మీరు ఇన్ని పాపాలు చేసినా మీకు ఇంకా కడుపు నిండటంలా, ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక విషయం మాట్లాడాలి. జిల్లా పార్టీ కార్యాలయం 37 సంవత్సరాల తర్వాత మనం మేము శంకుస్థాపన చేశాం విజయవాడలో. వెస్ట్ ఈస్ట్ కృష్ణాకి సెంటర్గా ఉంటుందని ఇరిగేషన్ భూమి తీసుకున్నాం. ఏమండి కమ్యూనిస్టులు వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయంటారు, వాళ్ళకి ఎన్ని భవన్లకి ప్రభుత్వం భూమి ఇచ్చిందండి? అన్ని భవన్లు కట్టుకున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దాంట్లో కళ్యాణ మండపాలుగా మార్చుకున్నారు. ఏదో పోనీయండి ఆ పార్టీ తాలూకా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారని అందరూ ఊరుకున్నారు. వాళ్ళట మేము దోపిడీ చేసేస్తున్నామంట పార్టీ కార్యాలయానికి స్థలం తీసుకుని, దాని మీద ఒక ధర్నా, దాని మీద ఒక నిరసన. అన్ని పార్టీలకు ఇస్తున్నాంగా, బీజేపీ కూడా స్థలం తీసుకుంది, ఏ పార్టీ తీసుకోలేదు? అది ఓపెన్గా జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, దానికి అనుగుణంగా అప్లికేషన్ పెట్టాం, తీసుకున్నాం. ఇదేమీ దొంగదోవం తీసుకున్నటువంటి భూములు కాదే, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మమ్మల్ని చూసి ఆడవకండి, ఏడిస్తే వచ్చేది ఏం లేదు, మీ కన్నీళ్ళు పోతాయి తప్ప మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కారణం ఏంటంటే ప్రజల్లో మేమున్నాం, ప్రజలకు మేము చేస్తున్నాం,
ప్రజలు మా పట్ల విశ్వాసం ఉంది. విశ్వాసం లేనటువంటి మీరు ఇలాంటి పట్టుకుని ఆలాడితే వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీర్చడానికి, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడం కోసం కృష్ణా జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా త్యాగాలు చేసి ఈ పోర్టుని సజీవంగా ఉంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి వాడ గతంలో 7 లక్షలు 8 లక్షలకి భూమి ధర మాట్లాడితే ఇవాళ ఆయన 25 లక్షల రూపాయలు మన ముడా చైర్మన్ గారి వేదవ్యాస్ గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ రైతాంగం కూడా సంతోషించే పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఇచ్చిన 200 కోట్ల రూపాయలు తప్పని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అంటే అనాదిగా వెనకబడిపోయిన ఈ ప్రాంతం ఇంకా వెనకబడే ఉండాల. ఒకప్పుడు భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా వ్యాపార కేంద్రంగా ఉన్న మన బందర పోర్టు పూర్వ వైభవం తీసుకురావడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే ఇవాళ ఈ దశలో అడ్డం పట్టడం అనేది ఈ ప్రాంత అభివృద్ధి మీద వైఎస్ఆర్సిపి నాయకులకు ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ధర కూడా ఎక్కువగా వచ్చి రైతాంగం కూడా ఆనందించే టైంలో ఒక కొలిక్కి వచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకి కాలంబరంగా ఏర్పడే పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటానికి ఒక అర్థం ఉండి ఈ ప్రాంతం డెవలప్ అయ్యే పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి అడ్డంకులు కలగజేయడం అనేది వాళ్ళ నీచ సంస్కృతి తెలియజేస్తుంది. గతంలో కూడా 50-60 ఏళ్ల నుంచి పోరాటాలు జరిపి పులిగడ్డ దగ్గర వంతుకుని కట్టలేని పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ పోరాటాన్ని కూడా చూసి 100 కోట్ల రూపాయలు కేటాయించి నవయుగ వాడతో కృష్ణా జిల్లాకి గుంటూరుకి అనుసంధానంగా ఆ రోజు చేయడం జరిగింది. ఇవాళ సాధ్యం కాదనుకున్న పోర్టుని ఆయన అన్ని రకాలుగా కూడా ఇవాళ ఒప్పించి చేస్తుంటే ఇవాళ వీళ్ళు వాళ్ళ నీచ సంస్కృతికి అడ్డం పట్టే విధంగా ఇలా అడ్డం పెట్టాలని ప్రజలు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతం మనుగడ పోర్టు మీద ఆధారపడి ఉంది, ఈ జిల్లా మనుగడ పోర్టు మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మడా పరిధి మొత్తమే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా అనేక విధాలుగా పారిశ్రామికీకరణ జరుగుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. మరి ఇవాళ మనం ప్రజలకు ఏం చెప్పాలి, ఏం సందేశిద్దామని ఇలా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు భారతదేశంలో చూసే లెక్కైతే తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర అక్కడ ఉన్న పాలకపక్షం ప్రతిపక్షాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఆ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రం మీద పోరాడు, లేకపోతే ఆ ప్రాంతంలో వచ్చి ఇండస్ట్రీస్ని తెచ్చుకోవడం కోసం వాళ్ళందరూ ఒక యూనిట్గా ఉంటారు. రాజకీయాల కోసం మనం ఎన్నికల టైంలో పోరాటాలు చేసుకోవచ్చు, అది ఎవరి సిద్ధాంతం వాళ్ళది. కానీ ప్రజలకు అవసరమై ఇక్కడ నిరుద్యోగ సమస్య తీర్చే పరిస్థితుల్లో అనేక సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు చేసిన పోరాటాన్ని వాళ్ళ నీరు గార్చే విధంగా మరి ఇవాళ వైసీపీ నాయకులు ఇలా పిలిచేయించి ప్రయత్నం చేయడాన్ని అందరూ కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం చక్కగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం నిరుద్యోగ సమస్య తీర్చడానికి కానీ, ఈ రైతాంగానికి అన్ని రకాలు ఉపయోగపడడానికి కానీ, ఈ ప్రాంతం అంతా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడానికి కానీ ప్రజలందరూ మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాం. జై హింద్. 200 కోట్ల రూపాయలని పొల్యూషన్ బోర్డు నుంచి మన గుడాకి తీసి దాన్ని కూడా తట్టుకోలేక ఈరోజు అభివృద్ధిని ఆటంకం పరుస్తున్న వైసీపీ నాయకులకు అలవాటైపోయింది. గతంలో కూడా మచిలీపేటలో స్టేడియం నిర్మాణానికి అడ్డంకులు కోట్లు వేయించారు, G+3 ఇళ్ళు నిర్మాణం చేస్తుంటే దాంట్లో కోట్లు వేయించారు. మరి ఈరోజు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కానీ మన జిల్లా ప్రజలకు కానీ, యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు రావాలంటే పోర్టు నిర్మాణం అనేది చాలా అత్యంత ముఖ్యమైనది. మరి ఈ పోర్టు వస్తేనే మన జీవనాడి చుట్టుపక్కల ప్రదేశాలు కానీ మన గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయి. దీనికి గతంలో వాళ్ళు 9 లక్షలు కేటాయించారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టాలు ఉన్నా కూడా 25 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కేటాయించి మరి ముందు పనులు ప్రారంభించాలి, రైతులకి డబ్బులు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీళ్ళు ఇంత దురదృష్టకరంగా వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ బుద్ధి చెప్తున్నారు.